కానీ ఈ పిచ్చి ప్రభుత్వంలో పరాకాష్ట, మిమ్మల్ని అరెస్ట్ చేయడం, మీ భర్తలను తీసుకొని వెళ్ళిపోవడం, 144 సెక్షన్ పెట్టడం, ఆ బూట్ల సౌండ్ వింటుంటే, కవాతులు చేస్తుంటే ఏమిటి రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అని. అనేక సందర్భాల్లో నేను ఒక్కడగా ఉండి బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. చివరగా నేను ఈ విశాఖపట్నం నుండి మొదలుపెట్టి అమరావతి వరకు మీ జెండా భుజం మీద వేసుకొని అక్కడికి పాదయాత్ర చేస్తూ రావాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం కొంతమంది జర్నలిస్టులతో, కొంతమంది మిత్రులతో నేను మాట్లాడి ప్రోగ్రామ్ చేసుకుంటాననే టైంకి ఈ లాక్డౌన్ రావడం, ఎవరూ కదలలేనటువంటి పరిస్థితిలో ప్రపంచం, దేశం, మనం ఉండడం, ఇలాంటప్పుడు ఇది రాజకీయం చేయడం మంచిది కాదు, రెండోది రాజకీయం చేస్తే ఈ ప్రభుత్వం ఏదో చేసేస్తుందని భయం అయితే కాదు, కానీ దీనికి పరిష్కార మార్గం ఒకటే, ఎక్కడైతే క్యాపిటల్ పెట్టాలనుకున్నారో అక్కడ నుండి ప్రారంభించి ఎక్కడ క్యాపిటల్ కావాలో అక్కడ వరకు పాదయాత్ర చేసుకొని రావాలనుకున్నాను. కానీ గత 15 రోజులు బట్టి కొన్ని తమాషైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏంటి అంటే, మొదటిది కౌన్సిల్ రద్దు చేస్తాం అనుకున్నది చేయలేనటువంటి పరిస్థితికి వచ్చి మరలా కౌన్సిల్ని పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది మొదటిది. అంటే వాళ్ళ తాలూకా అగ్రెసివ్గా నేను ఏదైనా చేయగలను అనుకున్నటువంటి వారు వెనకడుగు లేయడం గత 15 రోజులు బట్టే జరుగుతుంది. మొదటి వెనకడుగు ఈ కోర్టులోకి వెళ్ళి, సుప్రీంకోర్టులోకి వెళ్ళి జీవోలు వేసి కూడా ఖచ్చితంగా మరలా ప్రభుత్వ కార్యాలకి మీరు చూస్తున్నారు రంగులేసే పరిస్థితి వచ్చింది, రంగులు వేస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, నిన్నటి వరకు నాకైతే పెద్ద హోప్ లేదు, 4 సంవత్సరాలు దీన్ని భరించాల్సిన పరిస్థితి ఉందేమో, మీరేమో ఇలా పోరాడవలసిందైనా అలు పెరగకుండా అనే ఒక భావన ఉన్నా, నాకు ఎందుకనో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కానీ లేదా 2022 బిగినింగ్ కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు వచ్చి ఈ ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉండకపోవచ్చని నాకైతే నాకున్న సమాచారం, నేను ఎప్పుడు సమాచారం తప్పైతే చెప్పను, ఖచ్చితంగా అలాంటి రాజకీయ పరిణామాలు జరగడానికి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. నాకు అదొక చీకటిలో ఒక వెలుతురులా కనిపించింది ఆ వార్త. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఎందుకు జరగబోతుందో వారికి తెలుసు, ఇవి ముందుగా మాట్లాడవలసిన అంశాలు కాదు. కాబట్టి నేను వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడతాను. మీ దగ్గరకు వచ్చి చాలామంది చెప్పొచ్చు మీ అమరావతి కదలదు, ఎక్కడికి ఇక్కడ కదిలించలేరు, ఏ ప్రభుత్వం కదిలి చెప్తున్నారంటే వాళ్ళు మీది మీద అభిమానం, రాష్ట్రం మీద అభిమానం, క్యాపిటల్ ఇక్కడ ఉండాలనే భావన చెప్పడమే. వాళ్ళకి ఎలాంటి అపవాదులు అంటించినా సరే వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడే నాకు ఎవరో ఫోటోలు పంపించి ఒక పాట పెట్టారు ఒక ఎమ్మెల్సీ, ఎంత మోడీ గారు పక్కన నిలబడి చంద్రబాబు గారు వంగి స్వాగతిస్తూ ఆ పక్కన వెంకయ్య నాయుడు గారు ఆ అంటే శంకుస్థాపన జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చాయి. రాష్ట్రం విడిపోయి ఒక 50 ఏళ్ళు తెలుగు వారందరూ శ్రమ కష్టం పెట్టి ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్ నిర్మించుకుంటే ఆ క్యాపిటల్ నుండి మనల్ని కట్టు బట్టలతో పైకి పంపించేస్తే ఆ టైంలో విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు మోడీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కోసం అది ఇద్దరూ కలిశారు, ఖచ్చితంగా అనుకున్న కళ నెరవేరుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు పెట్టుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. ఒక విధంగా గత ప్రభుత్వం మన ఆశలకు రూపకల్పన చేసింది. దురదృష్టం, ఒక్క ఎలక్షన్కి గత ప్రభుత్వం ఉండి ఉన్నట్టయితే ఈరోజు మీరు ఇలాగ ఎండల్లో కూర్చొని టెంటల్లో కూర్చొని మీ మామూలు జీవితాలకి భిన్నంగా రోడ్డు మీదకి వచ్చి
మీలో మీతో కలిసి ఉండి ఈ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి కొంతమంది చనిపోవడం మీ కళ్ళతో మీరు చూసి ఇందుక మనం మన ఆస్తులన్నీ ఈ ప్రభుత్వానికి ఇచ్చామని మీ కళ్ళల్లో నీరు అనేక సందర్భాల్లో నేను చూశాను. ఇప్పుడైతే ఆ బాధ నుండి కొంచెం పైకి రాగలుగుతున్నాను. ఎక్కడ వీలైనా ఏ సందర్భంలో వీలైనా అమరావతి అమరావతి రైతులు వారి త్యాగం వారు చేసినటువంటి సరే ఎవరు వ్యాపారం చేసినా లాభం చిన్నది ఉంటుంది అనేది నేను యాక్సెప్ట్ చేస్తూ కూడా అది నెగిటివ్గా కాకుండా ఎప్పుడో రావచ్చు. కానీ మన 5 కోట్ల మందికి నేను ఒకసారి ఎలక్షన్ ముందు వచ్చేటప్పుడు కొంతమంది నాతో చెప్పారు, మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం బాబు, చంద్రబాబు కాదు, అన్నిటికంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి తెలుగువారు గర్వించే రాజధాని వస్తుంది, అది ఈ ప్రాంతంలో ఉంటుంది, మేము అవన్నీ చూసి గర్వపడతాం అనే భావాన్ని ఇద్దరు ముగ్గురు నా దగ్గర వ్యక్తపరిస్తే వాళ్ళని ఏ మాటలతో అభినందించానే వాళ్ళకే తెలుస్తుంది. అలాగా అలాంటి ఫీలింగ్స్తో నేను వెనక్కి వచ్చాను. కానీ సబ్సీక్వెంట్గా జరిగిన పరిణామాలు, ఈ దీన్ని ఒక విధంగా చెప్పాలంటే రాక్షస క్రీడని అసహించుకున్నాను నేను. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, రేపు 22లో జమిల్ ఎలక్షన్స్ వస్తాయి, వచ్చి తీరుతాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. కాకపోతే లాక్డౌన్ వలన, కోవిడ్ వలన, ఈ లాక్డౌన్ వలన ఒక 2 నెలలు వాళ్ళ తాలూకా యాక్టివిటీని కొంచెం స్పీడ్గా చేయలేకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి పరిణామాలు జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మీరు కలల కన్న రాజధాని, మీరు కోరుకున్న రాజధాని, మీరు త్యాగం చేసినటువంటి త్యాగాలకి ఖచ్చితంగా ఒక మంచి రూపం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మీకు చెప్పగలను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే,